రైతుల మన్ననలు అందుకోవాల్సిన ఎర్ర బంగారం మిరప పంట కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తోంది. ఇందుకు ప్రధాన కారణం చీడపీడలు. అందున రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు, వీటి నివారణకు విచ్చలవిడిగా వాడుతున్న పురుగు మందులతో పెట్టుబడులు పెరిగి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లోకి మారారు. అదే ఒక పక్కా ప్రణాళికతో మిరప సాగు చేపడితే సాగు సమస్యలు కొంత తగ్గించుకునే వీలుంటుంది. ముఖ్యంగా మిరపకు ప్రధాన సమస్య అయిన రసం పీల్చు పురుగుల నివారణకు సాగు ప్రారంభం నుంచే కొన్ని చర్యలు చేపట్టాలంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ నాయక్. మిరపకిని చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులు చాలామంది నారు దశలో ఉందండి. నారు దశలో ఏంటంటే చాలామందికి నారుమడిలో ఈ నారు అనేది కుళ్ళిపోతుంది అనేది చాలాగా చెప్తుంటుంటారు. దీనికి ఏంటంటే విత్తనం వేసుకున్నాక కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది 3 గ్రామ్స్ లీటర్ నీటికి ఆ మందుతో మనం పిచికారి చేసుకున్నట్లయితే నారు పుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవచ్చు అండి. అలాగే ఈ నారు నుంచి మనం ప్రధాన పొలంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ వైరస్ నుంచి అలాగే ఈ రసం పీల్చే పురుగుల యొక్క బెడదను మనము తగ్గించుకోవాలి అంటే ముందుగా మన ప్రధాన పొలాన్ని చుట్టూ అంటే మనం పంట నాట్లు వేసే కన్నా ముందు ఒక నెల ముందు చుట్టూ ఈ రక్షక పంట అనేది వేసుకోవాలండి. అది సజ్జ కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ ఈ మూడు పంటల్లో ఏదో ఒక పంట వేసుకోవాలండి. పంట వేసుకునేటప్పుడు కూడా మనం ఈ మొక్కలు అనేది విత్తనాలు అనేవి దగ్గర దగ్గరగా పడేటట్లు చూసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి రేపు రసం పీల్చే పురుగులు పక్క పంటను పక్క పొలం నుంచి మనకి ఈ పొలంలో రాకుండా ఉండడానికి ఇది రక్ష పంటగా ఉంటుంది. కాబట్టి దగ్గర దగ్గర వేసుకోవాలండి. అలాగే నాట్లు వేసేటప్పుడు ఈ తల్లి వేరు కూడా మడత పడకుండా చూసుకోవాలండి. అలా తల్లి వేరుకి ఏమైనా మడత పడినట్లయితే మనకి మొదటి నెలలోనే ఆ మొక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నాట్లు వేసేటప్పుడు కూడా ఈ తల్లి వేరు అనేది మడత పడకుండా నీట్గా వేసుకోవాలండి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ నారుని మనం ప్రధాన పొలంలో నాటే ముందు 10 లీటర్ల నీటిలో ఇమిడాక్లోప్రిడ్ 10 గ్రాములు కార్బనిజియం అలా చేసుకున్న ద్రావణంలో ఈ నారుని కనీసం ఒక 5 నిమిషాలు ఉంచి మనం నారు నాటుకున్నట్లయితే మొదట 20-30 రోజుల వరకు మనకి ఎటువంటి రసం పీల్చే పురుగులు కానీ అలాగే ఈ చీడపీడల నుంచి మనము కాపాడుకోవచ్చు అండి. పంటను పంట వేసినాక జిగరట్లు అనేవి 20-30 రోజుల నుంచే పెట్టుకోవాలండి. ఎప్పుడైతే ముడత పడుతుందో అప్పుడు వేసుకోకుండా ముందే మనము పంట వేసుకున్నాక 20-30 రోజుల నుంచే పెట్టుకున్నట్లయితే మనకి ఈ రసం పీల్చే పురుగుల్ని అరకట్టుకొని మనము ఈ వైరస్ ఏదైతే ఉందో అది రాకుండా చూసుకోవచ్చు అండి. సో ఈ అట్టలు ఎన్ని పెట్టుకోవాలి అంటే ఎకరాకు 10 అట్టలు పసుపు అట్టలు పెట్టుకోవాలండి. అలాగే నీలమట్టలు అయితే 5 వరకు పెట్టుకోవాలండి ఎకరాకు. సో ఇక్కడ పసుపు అట్టలు నీలమట్టలు ఎందుకంటే పసుపు అట్టలు అనేది ఈ పచ్చదోమ తెల్లదోమ అలాగే ఈ పెనుబంక వాటి కోసం ఈ పసుపు అట్టలు అనేది పెడతాము. అలాగే నీలమట్టలు ఏంటంటే తామర పురుగు అనమాట, పేన్ అంటాము. మెయిన్గా ఇది కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే పై ముడత వచ్చేది కేవలం మనకి ఈ పేన్ వల్ల వస్తుంది. కాబట్టి ఈ రెండు అట్టలు ముఖ్యమండి. పసుపు అట్టలు పెట్టుకోవడం వల్ల మనకి తెల్లదోమను నివారించుకొని మనకి ఈ వైరస్ అనేది రాకుండా చేసుకోవచ్చు. రసం పీల్చే పురుగులు నివారించేటప్పుడు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనే మందులు అనేది వాడకూడదండి. సో సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు వాడినప్పుడు ఏమవుతుందంటే అప్పటికి రసం పీల్చే పురుగులు తగ్గినా మళ్ళీ 8-10 రోజుల తర్వాత మళ్ళీ ముందు కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు ఈ రసం పీల్చే పురుగులు మొదట 2-3 నెలలు వాడకూడదండి. ఇంకోటి మనం ఎక్కువగా గమనిస్తుంటాము, ఏదైతే రైతులు పోయిన సంవత్సరంలో ఏదన్నా మొక్కలు ఎండిపోవడం అనేది గమనించినట్లయితే ఈ సంవత్సరంలో ఎప్పుడైతే పొలంని మనం తయారు చేసుకుంటున్నామో ఆ టైంలోనే ఆఖరి దుక్కులో మనం గిన ఈ ట్రైకోడర్మని ఈ పేడలో అభివృద్ధి చేసుకొని వేసుకున్నట్లయితే మనకి ఈ ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుందండి. ఒకవేళ అలా చేయని పక్షంలో మనకి కంపల్సరీ ఈ సంవత్సరం కూడా ఈ ఎండు తెగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటు ఎండు తెగులు ఎక్కువగా మనం ఎప్పుడైనా గమనించినట్లయితే మన పొలంలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి అలా ద్రవణం చేసుకొని ఆ ద్రవణాన్ని మనము ఎక్కడైతే ఆ మొక్క ఎండిపోయిందో ఆ ప్లేస్లోను మళ్ళీ దాని చుట్టూ ఉన్న మొక్కలను కూడా మనము ఈ ద్రవణాన్ని మనము పోసుకోవాలండి. అలా అయితేనే మనం అరకట్టుకోవచ్చు. నీరు అనేది కూడా ఎక్కువగా పెట్టకూడదండి. నీరు పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు ఆ శిలీంద్రం అనేది పాకడం జరుగుతుంది. కాబట్టి ఆ వరుస అంతా ఆ చుట్టుపక్కలంతా మొక్కలు అనేది ఎండిపోవడం అనేది మనకి జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మనకి పురుగు మందులు అనేది విపరీతంగా రైతులు అనేది కొడుతున్నారు. అలా కాకుండా మనకి సమస్య ఎంత ఉంది, సమస్య ఏ పురుగు,
దాన్ని బట్టే మనం స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ మందులు పెద్ద పెద్ద మందులు కొట్టినా కూడా ఒక్కోసారి మొక్క అనేది గిడ్చిపారిపోవడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ గిడ్చిపారిపోయినప్పుడు మళ్ళీ దాన్ని ఎదగడానికి ఏ మందు కొట్టాలనేది మళ్ళీ అదనపు ఖర్చు అవుతుంది. కాబట్టి వచ్చిన పురుగుల్ని సలహా సూచనలు మన శాస్త్రవేత్తలని అడిగి, మన కేవీకే శాస్త్రవేత్తలను అడిగి మనీ ఆ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి.